నమస్తే అండి మీరు చూస్తున్న సిద్ధు అగ్రికల్చర్ ఇటుకలపల్లి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు చూస్తున్న వరి మైసూర్ మల్లిక చాలామంది యాసంగిలో వరి వేయడానికి వెనుక వేస్తారు ఎందుకంటే నూక శాతం ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో వరి అయితే వేయరు ఇప్పుడు మనకంటే డిమాండ్ ఉన్న బట్టి మనం రెండు పంటలు వరి వేయాల్సి వస్తుంది మరి ఈ కాలంలో వరి వేస్తే నూకలు రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తారంటే యాసంగి పంటలు వేయడం వల్ల అధికంగా నూకలు వస్తాయి ఆ నూకలు రావడం వల్ల రైతుకు చాలా నష్టం వస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది వరి అయితే వెనుకడు చేస్తారు మరి నూకలు రాకుండా అయితే చాలా రకాల విషయాలు అయితే మన దగ్గర ఉన్నాయి అందులో కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాంతాన్ని బట్టి అంటే కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారంటే వాళ్లకు నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వరి మాత్రమే వేస్తారు అంటే ఆ నీళ్లు జాలువారుతుంటే ఏం చేస్తారు వాళ్ళు వేరే పంటలు వేయడానికి ఛాయస్ ఉండదు కొన్ని ప్రాంతాలలో నీళ్ళు ఉండయి అంటే ఇక్కడ నీటి వసతిని బట్టి కూడా పంటలు అనేది ఎంపిక చేయబడి ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే మనకు డిమాండ్ బియ్యానికి డిమాండ్ ఉంది కాబట్టి నేను వేస్తున్నా డిమాండ్ లేకపోతే నేను కూడా వేయకపోతుంటే అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకునే విషయం ఏంటంటే వర్షాకాలం వేస్తున్నాం యాసంగి రెండు పంటలు వేస్తున్నాం వరి మరి కొంతమంది ఇంతమంది చెప్పినట్టు ఒక్క పంట మాత్రమే వేస్తారు వర్షాకాలం మాత్రమే వేస్తారు మరి రెండో పంట వేస్తే ఎట్లా నూకలు రాకుండా ఉండాలి ఉండాలంటే రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటనే ఏం కాదు అంటే నాకు తెలిసిన విషయాలు మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నా అదేంటంటే మనం ఆర్తడి పద్ధతిలో వరి అనేది సాగు చేయాలి ఇంకొక విషయం ఏంటంటే మనం వరి కోసేటప్పుడు మీరు చూడండి ఒకసారి హార్వెస్టింగ్ అవుతుంది వరి కోసేటప్పుడు మనం పూర్తి స్థాయిలో అంటే మనం మొత్తం ఏదైతే ఈ వరి వరి ఉన్నదో దాన్ని మొత్తం ఎన్ అంటే ఏమంటారు చేను ఎన్ చేను ఎండకుండా అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేను కాగానే మనం హార్వెస్టింగ్ చేయాలి ఎయిటీ పర్సెంట్ చేన్ అంటే ఏంటంటే దాన్నే మా ప్రాంతంలో కర్రపచ్చి అంటారు అంటే కర్ర అంటే మొక్క అన్నట్టు కొన్ని ప్రాంతాలలో మొక్కలు అంటారు మా ప్రాంతంలో మాత్రం కర్ర అంటారు కర్ర అంటే కట్టే అనుకునేరు లేదు ఈ మొక్కలనే కర్రలని కూడా పిలుస్తుంటారు ప్రాంతాన్ని బట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కర్ర పచ్చి అంటారు అంటే ఎయిటీ పర్సెంట్ ఆ కంకి ఏదైతే వరి కంకి ఉన్నాయో ఆ కంకులు మాత్రం అవుతాయి కానీ కర్ర పచ్చి అంటారు అని చెప్పిన కదా అది ఏదైతే మొక్క ఉన్నదో ఆ మొక్క పచ్చి ఉంటుంది అంటే ఆ గడ్డి అనేది ఎండదు అన్నట్టు అంటే పచ్చిగానే ఉంటుంది ఆ పచ్చి దశలో కనుక మనం వరిగి వస్తే ఆ పచ్చి దశలో కనుక మరి వరిగి వస్తే నూక శాతం అనేది రాదు చాలా తక్కువ వస్తుంది వస్తుంది మన వర్షాకాలంలో ఆ బియ్యం ఆడించినా కూడా నూకలు వస్తాయి మరి ఈ యాసంగిలో కూడా నూకలు వస్తాయి మరి వర్షాకాలం లెంత్ వచ్చినాయి ఈ వ్యాసంగి వేసంగిలో కూడా అంతే రావాలంటే మనం చేయాల్సింది ఏంటి ఎయిటీ పర్సెంట్ ఎప్పుడైతే ఉంటుందో చూడండి మీకు అనిపిస్తుంది కర్రపచ్చి కర్రపచ్చి మీదనే మనం హార్వెస్టింగ్ చేసినట్టయితే నూక శాతం అనేది చాలా తక్కువ వస్తుంది వర్షాకాలంలో ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు కూడా అంతే వస్తుంది మొత్తం రావని కాదు కానీ ఇంచుమించు ఆ విధంగానే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు చూస్తురు కదా వరి ఎయిటీ పర్సెంట్ అయ్యింది అంటే కర్రపచ్చి దశలో ఉందన్నట్టు ఇంకో స్టెప్ తీసుకోవాలి మనం ఏంటంటే వరి ఇప్పుడు వరి పోషణం అయిపోయింది మనం పక్కన పోస్తాం ఒక రెండు రోజులు మక్క పెట్టడం అంటారు అంటే ఇవి తీసుకుపోయి ఒక కవర్లో పోస్తాం ఒక పరదలో పోస్తాము పోసిన తర్వాత అవి ఏం చేస్తాం ఒక రెండు రోజులు అలాగే ఉంచాం అంటే ఎక్కడన్నా పాలు పోసుకునే దశ తర్వాత ఒక పచ్చి గింజ అనేది ఉంటుంది ఆ గింజ దశలో ఉన్నప్పుడు అవి కూడా మక్కి వడ్లుగా తయారైతాయి అంటే తాలు పోవడానికి అవకాశం చాలా తక్కువ అన్నట్టు అది కూడా అవుతుంది మరి ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనం వడ్లు నేర్పుతాం అంటే మా తెలంగాణ ప్రాంతంలో వడ్లు నేర్పడం అంటారు అంటే ఒడ్లు ఆరబోయడం రెండు రోజుల తర్వాత ఒడ్లు ఆరబోస్తాం ఏ విధంగా ఆరబోస్తామంటే మందంగా ఆరబోయాలి ఫస్ట్ డే రెండో రోజు పలసగా ఆరబోయాలి మొదటి రోజు కనుక పలసగా ఆరబోస్తే ఈ ఏవైతే మన వడ్లు ఉన్నాయో ఎక్కువ నూకలు అయితే అవకాశం ఉంది మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మందంగా ఆరబోయడానికైతే ప్రయత్నం చేయాలి ఇంకొక విషయం ఇక్కడి వరకు బాగానే ఉంది మరి ఇంకొక స్టెప్ ఉంటుంది మనకు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ నాకు గిరాకు ఉన్నది నేను తొందరగా మిల్లింగ్ చేయాలని అనుకుంటున్నాను మరి కొంతమంది ఏం చేస్తారు ఒక ఆరు నెలలు పక్కన పెట్టాలని అనుకుంటారు ఆరు నెలలు పక్కన పెడితే నూకలు రావు మంచి నాణ్యమైన బియ్యం మాత్రమే వస్తాయి